చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని పైపాల్యం గ్రామంలో మంగళవారం ఒంటరి ఏనుగు దాడిలో వ్యక్తి గాయపడిన ఘటన చోటు చేసుకుంది. కాగా సమాచారం అందుకున్న సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ కుప్పం పిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునిరత్నంను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైపాల్యం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి ఒంటరి ఏనుగు పంట పొలాల వైపు వచ్చి పూలుకొస్తున్న మునిరత్నంపై ఒంటరి ఏనుగు దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కాగా మునిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మునిరత్నం వైద్యంకు కావలసిన ఖర్చులను కూడా తాము భరిస్తామని తెలిపారు. అబ్జర్వేషన్ లో పెట్టామండి. ఇక్కడ టీఎస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కుప్పంలో డాక్టర్లతో మాట్లాడటం జరిగింది. 24 అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టారు. కాకపోతే మేజర్ ఇంజరీస్ ఏం లేదు, ప్రాణాపాయం లేదు, అవుట్ ఆఫ్ టైం లేదు. కాకపోతే 24 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టాము. ఒక 2 చోట్ల ఇంజరీ జరిగింది. ఇక్కడ స్టమక్ రైట్ సైడ్, తర్వాత ఈ క్లావికల్ కూడా వెనకాల అక్కడ జరిగింది. దానికోసం కొద్దిగా లంగ్ డ్యామేజ్ ఉంటుంది, అబ్జర్వేషన్ పెట్టారు. 24 అవర్స్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అనమాట. అయితే అతనికి ఏమన్నా మెడికల్ ఖర్చులు రాసి డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ రాసి డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ చేయాలి. సార్, ఫారెస్ట్లో ఈ జేసీబీలు ట్రాక్టర్లు తిరగడం వల్ల ఏనుగులు రోడ్డుకు వస్తూ ఉంది, ఇసుక తవ్వకాలు ఎక్కువైపోయింది. మీరు దీనిపైన చర్యలు ఏం తీసుకుంటారు? ఇసుక తవ్వకాలు ఏమి జరగట్లేదు. మా దృష్టికి వస్తే కంపల్సరీ మేము వెహికల్సీ చేసి కేసులు పెడుతున్నాము. అటువంటిది ఏమీ లేదు. ఇసుక తవ్వకాలు ఎలాంటి చర్యలు అంటే, మా ఊళ్ళో 24 అవర్స్ ఏనుగులు అబ్జర్వేషన్ చేస్తున్నాము. అవి బయటికి రాకమన్నట్లు అడవిలోకి డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత ఏమైనా కాంపెన్సేషన్, క్రాప్ కాంపెన్సేషన్, క్రాప్ డ్యామేజ్ అయినా కానీ కాంపెన్సేషన్ పే చేస్తున్నాము. ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ఈ 2 డేస్లో వాళ్ళకి చెక్స్ కూడా అందిస్తున్నాము. పటిష్ట చర్యలు ఏమైనా తీసుకుంటున్నాము? పటిష్ట చర్యలే తీసుకుంటున్నాము. ఎందుకంటే ఏనుగులు కంపల్సరీ బయటికి రాకుండా అడవిలోనే ఉండేటట్టు ఈ ట్రాకర్స్ మేము బేస్ క్యాంప్ ఎక్కడికక్కడ మేము దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. బయటికి రా అయినా కానీ నైట్ పూట వస్తున్నా కానీ దాన్ని ఫారెస్ట్లోకి డ్రైవ్ చేస్తున్నాం. రామకుప మండలంలో ఎక్కువైపోయింది సార్ ఈ సిక్తవకాలం. అదే మా దృష్టికి వస్తే కంపల్సరీ వెహికల్సీ చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.